హాయ్ హలో నమస్తే, నేను మీ రమేష్. వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్. ఈరోజు వచ్చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించేసిందే. ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ చూసుకున్నట్టయితే కన్నా మనకి కొన్ని రిజల్ట్స్ అనేది రావడం జరిగింది. ఎవరైతే ఇయర్ వైజ్ రాసుకున్నారో ఎగ్జామ్స్, సో వాళ్ళందరికీ సంబంధించేసింది. ఓల్డ్ బ్యాచెస్ ఎవరైతే ఉన్నారో చూడండి. యూజీ ఓల్డ్ బ్యాచ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇయర్ ఎగ్జామ్ రిజల్ట్స్ May-June 2022. సో దీనికి సంబంధించిన రిజల్ట్ అనేది రావడం జరిగింది. దాంతోపాటు బిఎల్ఐఎస్సి ఫస్ట్ సెమిస్టర్ రివాల్యుయేషన్ రిజల్ట్స్ October 2021, దానికి సంబంధించిన రిజల్ట్స్ కన్నా రావడం జరిగింది. దాంతోపాటు వచ్చేసింది ఇక్కడ చూడండి, రిజిస్ట్రేషన్ ఫర్ రివాల్యుయేషన్ ఫర్ యూజీ ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ స్పెల్ ఎగ్జామ్స్ May-June 2022. సో స్పెల్ ఎగ్జామ్స్ అనేది ఎవరెవరైతే పెండింగ్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ ఎగ్జామ్స్ రాసుకోవడానికి ఛాన్స్ రావడం జరిగింది. సో మీరు వచ్చేసింది 11th-9th 2022. సో ఈ మంత్ లోపల మీరు అప్లై చేసుకోండి ఆ డేట్ లోపల. సో ఇంకెవరైతే తెలంగాణకు సంబంధించిన సివిల్ సర్వెంట్స్ రాయాలనుకుంటాం, గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించేసింది, సో వాళ్ళు వచ్చేసింది ఎవరైతే ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు ఉన్నారో ఎస్సీ ఎస్టీ వాళ్ళు, సో వాళ్ళు వచ్చేసింది ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అన్నమాట. హాల్ టికెట్ వచ్చేసింది వాళ్ళకి. సో ఎవరైనా అప్లై చేసింటే కానీ వాళ్ళు తీసేసుకోండి. సో దాంతోపాటు ఇంకా నెక్స్ట్ వచ్చేసింది మనకి ఇక్కడ చూడండి, కింద వచ్చేసింది డౌన్లోడ్ హాల్ టికెట్స్ ఫర్ ఎంబీఏ సెకండ్ సెమిస్టరు, డౌన్లోడ్ హాల్ టికెట్స్ ఫర్ బిఎల్ఐఎస్సి ఫస్ట్ సెమిస్టరు. సో ఇవంతా నేను అప్పుడే ముందే చెప్పడం జరిగింది, అందరూ చూడడం కానీ జరిగింది. సో దాంతోపాటు వచ్చేసింది ఇప్పుడు మనకి ఇంకొక అప్డేట్ ఏమంటే, ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ రిజల్ట్స్ ఎప్పుడు 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 అని అందరూ వెయిట్ చేస్తున్నారు కదా. సో దానికి సంబంధించిన అప్డేట్ అయితే నేను రీసెంట్గా ఒకసారి యూనివర్సిటీ వాళ్ళకి కాల్ చేయడం జరిగింది. సో రిజల్ట్స్ ఎప్పుడు రావడం జరుగుతుందని అడిగితే, సో వాళ్ళు ఈ వీక్లోనే వస్తుంది అని చెప్పడం జరిగింది. సో మనం ఎదురు చూడడం తప్ప ఇంకేం చేయలేం కదా. సో నాకు తెలిసి ఈ వీక్లోనే రావాలని నేను చాలా వరకు 99% నేను ఎక్స్పెక్ట్ చేసినాను. ఏమని ఖచ్చితంగా ఈ మంత్ ఆగస్ట్ ఎండింగ్ అంతా వచ్చేస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. వాళ్ళు కానీ ఈ వీకే అన్నారు, బట్ కాకపోతే కన్ఫామ్గా ఎప్పుడు అని చెప్పలేదు, ఈ వీక్లోనే వస్తుందని అన్నారు. సో ఒకవేళ వస్తే మనం అదృష్టవంతులమే. చాలామంది వెయిట్ చేస్తున్నారు, మేము పాస్ అవుతామా కామా పాస్ అవుతామా కామా అని. సో ఖచ్చితంగా డెఫినెట్గా అందరూ పాస్ అవుతారు కావాలని కోరుకుంటున్నాను. సో దాంతోపాటు వచ్చేసింది ఇప్పుడు మనము నేను యూజీ ఐడి కార్డ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఒక వీడియో చేయడం జరిగింది. దానికి నేను థంబ్నెయిల్ పెట్టిన లేదు. సో ఎవరికైనా డౌట్ ఉంటే ఐడి కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేసి ఒకసారి అక్కడ థంబ్నెయిల్ లేకుండా ఒక వీడియో ఉంది, వీడియోస్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. సో దాంతోపాటు నేను క్వశ్చన్ పేపర్స్ అప్డేట్ చేయడం కోసం నాకు చాలా టైం ల్యాక్ ఆఫ్ టైం అయిపోయింది. టైం లేకుండా వల్ల నేను ఆ క్వశ్చన్ పేపర్స్ అనేది అప్డేట్ చేయలేకపోయాను. బట్ కాకపోతే టెలిగ్రామ్ గ్రూప్లో Semester 2కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అన్నీ పోస్ట్ చేయడం జరిగింది. సో ఎవరెవరైతే టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవి చూసుకొని ఉంటారని నేను ఆశిస్తున్నాను. సో ఎవరన్నా చూసిన వాళ్ళు, చూసి దానివల్ల యూజ్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కన్నా ఒక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సార్ మేము చూసాము దానివల్ల మాకు యూజ్ ఉంది అనే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అంతేకాకుండా ఇంకా ఎవరైనా ఫీజు పే చేయకుండా ఉన్నారా, పే చేసేసి ఉండాలి, ఎందుకంటే టైం అయిపోయింది ఇప్పుడు చూపిస్తాను లేదు. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చెప్పదలుచుకుంది వచ్చేసింది ఈరోజు ఈ న్యూస్ మాత్రమే. యూజీ ఓల్డ్ సెమిస్టర్కి సంబంధించిన రిజల్ట్స్ అనేది రావడం జరిగింది. సో దాని గురించి ఇక్కడ చూడండి, నేషనల్ సెమినార్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సబ్స్టెన్సిబుల్ డెవలప్మెంట్ NSSTST 2020 ఆన్ 2/3/2022. ద హానరబుల్ గవర్నర్ అండ్ ఛాన్సలర్ అనౌన్స్డ్ అన్ ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్ యాజ్ పార్ట్ ఆఫ్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. ఇది అయిపోయింది ఆన్లైన్ అడ్మిషన్స్ రిజిస్ట్రేషన్ ఫర్ యూజీ బీఏ బీకామ్ బీఎస్సీ పీజీ ఎంఏ ఎంకామ్ ఎంఎస్సీ ఎంబీఏ ప్రోగ్రామ్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2022-23. సో దీనికి సంబంధించేసిందే
లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెన్షన్ చేయడం లేదు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ చేస్తే కనుక మీరు అదృష్టవంతులే. సో ఇక్కడ చూద్దాం ఒకసారి ఏమన్నా అవుతుందేమో. ఇప్పుడు చూడండి 38/2022 అన్నారు. సో ఈరోజే లాస్ట్ డేటు, ఇంకెవరైనా అప్లై చేయకోకుంటే కనుక చేయడానికి టైం లేదు. ఇంకా అయిపోయింటుంది, మ్యాక్సిమం క్లోజ్ అయిపోయింటుంది అప్లికేషన్ ఇప్పటికే. సో ఎవరైనా అప్లై చేసిన వాళ్ళు మీ అప్లై స్టేటస్ చూడాలంటే ఇక్కడ అప్లై స్టేటస్ అని ఉంది కదా, అది చెక్ చేసుకోవచ్చు మీరు. సో మొత్తంగా చూసుకుంటే ఈరోజు అప్డేట్ వచ్చేసింది ఇవే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇంకా ఎవరైనా ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక క్లియర్గా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను విన్న వాటిని చూసిన వాటిని ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. ఒకవేళ నేను రెస్పాండ్ అవ్వలేదంటే ఖచ్చితంగా చూడలేదు, ఏదో వేరే పనులు బిజీగా ఉన్నాను అర్థము. దయచేసి ఎవరు నన్ను తప్పుగా అపార్థం చేసుకోదండి, ఎందుకంటే నా పరిస్థితి. సో నేను జాబ్లో ఉంటాను కాబట్టి నా పని చేసుకోవడానికే కొద్దిగా టైం అడ్జస్ట్ అవుతాం లేదు. సో నన్ను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.